బ్రేకింగ్ న్యూస్. అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్లో మెట్రో రైల్ స్టేషన్ పై నుండి ఓ బండరాయి పడి మహిళ మృతి చెందింది. మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ పై నుండి ఒక బండరాయి పడి ఒక మహిళ మృతి చెందింది. సుమారు 3-3.5 నుంచి 4 గంటల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. కొంచెం గట్టిగా చెప్పాలి. అరౌండ్ 3 o'clock వాళ్ళ తను, నా భార్య, తను వాళ్ళ కజిన్తో కలిసి అమీర్పేట్ హాస్టల్ చూడడానికి మెట్రో స్టేషన్ ఎక్కారు. సో కేబిఎస్పి నుంచి మెట్రో స్టేషన్కి దిగి సో ఆ సమయంలో వర్షం భారీగా పడడం వల్ల సో ఒక అమీర్పేట్ మెట్రో స్టేషన్ కిందనే మెట్రో దగ్గర వెయిట్ చేస్తుండగా పైన ఉన్న పిల్లర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి ఒక పిల్లర్ పెచ్చు అనేది అక్కడ నుంచి పడి మా భార్య తలపై మీద డైక్ పడడం వల్ల తను భార్య ఆమెకి గాయం వల్ల అక్కడే చాలా అర్థం పోయిందన్నారు. సో అక్కడున్న మామూలు పీపుల్ తన కజిన్ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్తో చెకప్ చేసేసరికి సో డాక్టర్ పల్స్ చూసి డిక్లేర్ చేశారు తీసిన వాడని. సో ఇలాంటి సమయంలో అండ్ లైక్ వర్షం పడి ఆగడం వల్ల చాలామంది జనాలు ఆగుతారు మెట్రో స్టేషన్, మెయిన్ బైకర్స్ కూడా ఆగుతారు. సో ఇవాళ జరిగింది మా వైఫ్ ఒకదానికే అని కాదు, అంటే ఫ్యూచర్లో సో మెట్రో స్టేషన్ కట్టి ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా కావట్లేదు కదా. సో వాళ్ళు అరౌండ్ 25 ఇయర్స్ వరకు గ్యారంటీ ఇచ్చారు ఇది బాగా నడుస్తుందని. సో ఇలాంటి విషయం ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి జరగకూడదు, వేరే ఫ్యామిలీ మెంబర్స్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని నేను అనుకుంటున్నాను. మీ పేరేంటి, మీరేం చేస్తూ ఉంటారు, మీ భార్య పేరు? నా పేరు హరిక, మా వైఫ్ పేరు వచ్చేసి మౌనిక. నేను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాను. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మంచిర్యాల. సో మేము ఇక్కడ కుక్కపల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర, టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉంటాం. ఈరోజు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్, మీ మ్యారేజ్ ఎప్పుడు, మీకు ఏమైనా పిల్లలు? మ్యారేజ్ వచ్చేసి 1 ఇయర్ అయింది. సో 1 ఇయర్ అయిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చాము. సో ఆల్మోస్ట్ ఇక్కడ కేబిఎస్ పిల్లలు 6 మంత్స్ అవుతున్నాను. మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ పై నుండి ఒక బండరాయి పడి ఒక మహిళ మృతి చెందింది. సుమారు 3-3.5 నుంచి 4 గంటల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. కుక్కట్పల్లికి చెందిన మౌనిక అనే మహిళ మృతి చెందినట్లు సమాచారం. సుమారు సాయంత్రం 3:30 నుండి 4 గంటల మధ్య కుక్కట్పల్లికి చెందిన మౌనిక వర్షం పడడం వలన అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్ కింద నిలబడి ఉంది. అదే సమయంలో మెట్రో స్టేషన్ పై నుండి ఒక బండరాయి పడడం వలన అక్కడికక్కడే మృతి చెందింది. నేను ఇంకా వెళ్ళలేదండి అక్కడికి, వాళ్ళతో మాట్లాడలేదు. మాకు తెలియదండి, ఇంకా మేము చూస్తున్నాం, మీకు తెలిసిందే మాకు తెలుసు అండి. వాళ్ళు ఇంకెవరు మాతో కాంటాక్ట్ లేదు. ఏం పడిపోయింది, ఆమె తల మీద ఏదో పడి స్పాట్ కల్స్ అవి పడిపోయి దానివల్ల పడిపోయిందని చూసిన వాళ్ళు చెప్తున్నారు. మెట్రో స్టేషన్లో ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, అదేవిధంగా సిబ్బంది కూడా ఎవ్వరు కూడా స్పందించలేదు. ప్రైవేట్ వ్యక్తులు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది, ఏమైనా సమాచారం ఇస్తున్నారు? మాకు అట్లాంటి సమాచారం, ప్రైవేట్ వాళ్ళు చూశారు, వెంటనే తీసుకొని వెళ్ళారు ఆటోలో. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసే అంత టైం, దూరం ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, పక్కనే హాస్పిటల్ ఉందని ఎమ్మటే హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పి చెప్పారు ప్రత్యక్ష. వచ్చినప్పుడు ఆ పెచ్చు ఊడి ఒక వర్షం పడుతుంది, వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ కొంతమంది జనాలు స్టే చేశారు. అక్కడ ఒక లేడీ ఉంది, ఆ లేడీ అక్కడ నుంచొని ఫోన్ నొక్కుంటుంది, ఫోన్ నొక్కుంటుంటే పైన ఊడి పెచ్చు పడింది. నాకు తెలిసి స్పాట్ డెడ్ అయ్యి ఉండాలి, మొత్తం బ్లడ్ బ్లీడింగ్ అయ్యి ఉంది. ఇట్స్ అరౌండ్ 2-4 o'clock ఐ థింక్ సో. నాకు తెలిసి మెట్రో వాళ్ళు జాగ్రత్తలు ఇవన్నీ తీసుకోవాలి, యాక్షన్స్. ఇది జరిగిన ఒక 1/2 hour మెట్రో ఆయన సెక్యూరిటీ కిందకు వచ్చి ఏమైంది ఏమైందని చూశారు. నాకు తెలిసి అప్పుడే అంబులెన్స్ వచ్చి రాలా, అర్ధగంట దాకా రాలేదు. అర్ధగంట తర్వాత ఇంతకుముందే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. అర్ధగంట తర్వాత సెక్యూరిటీ వచ్చి మొత్తం చూశారు. అది అన్నమాట జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మౌనిక తన కజిన్తో కలిసి ఒక పని విషయమై అమీర్పేట్ వచ్చింది. అయితే సాయంత్రం 3:30 నుంచి 4 గంటల మధ్యలో వర్షం పడుతూ ఉండడంతో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద నిలబడి ఉండగా అదే సమయంలో మెట్రో స్టేషన్ పై భాగం స్లాబ్ నుండి ఒక బండరాయి పడి మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. ఇలాంటి ఘటనలో ఒక మనిషి చనిపోవడం అనేది చాలా బాధాకరం.
సో ఇది పూర్తిగా ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనగా మేము భావిస్తున్నాము. సో ఇది చిన్నపాటి వర్షానికి ఇలా మెట్రో పిల్లర్ ఊడిపోయి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇది. సో దీనిపైన అధికారులు తగిన చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. సో అవును, సో ఇది దానికి ప్రాపర్గా అధికారులు రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేయవలసిన చర్యలు ఇవి. సో ఇన్స్పెక్షన్ చేయవలసిన చర్యలు అధికారులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో అది మాకైతే తెలియడం లేదు. సో ఇది కన్స్ట్రక్షన్ అయిపోయి కూడా 2 ఇయర్స్ అవుతుంది. సో ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో ఓన్లీ 2 ఇయర్స్కే కన్స్ట్రక్షన్ ఊడిపోయి ఒక మనిషి చనిపోవడం అంటే ఇది చాలా దురదృష్టమైన ఘటన. సో ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు అని అలాంటి వాళ్ళు చాలామంది ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళ పిల్లలపైన. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది వాళ్ళ కుటుంబానికి ఎంత బాధాకరమైన విషయం ఒకసారి అధికారులు కానీ మన తోటి మిత్రులు కానీ అందరూ ఆలోచించవలసిందిగా చెప్తున్నాం, కోరుతున్నాం. సిగ్నల్స్ మాత్రం పాటించే కరెక్ట్ రూల్సే పాటించట్లేదు. ఆ డివైడర్స్ ఉంటాయి కదా, ఆ డివైడర్స్ వరకు ఎవడు కానీ పట్టించుకోవటం లేదు. ఎట్లా పడితే అలా ఎక్కేస్తూ ఉన్నారు మెట్రో. అందువల్ల ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా చాలా డేంజర్గా అనిపిస్తుంది. మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. అంటే ఈరోజు సుమారు 4 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే మోనిక అని ఒక మహిళ కుక్కడపల్లి నివాసి ఈరోజు తన కజన్తో ఇక్కడ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు నుంచి అమీర్పేట వచ్చింది. అదే సమయంలో 3:30 నుంచి 4 మధ్య వర్షం బాగా వర్షం వచ్చే వల్ల మెట్రో రైల్వే స్టేషన్ కింద ఆగే వల్లనే పైనుంచి ఒకసారి ఒక బండ రాయి పడే వల్లనే ఆమె మృతి చెందిందని ఇక్కడ తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూస్తే ఈ సంఘటన జరిగిన అర్ధగంట తర్వాత కూడా మెట్రో సిబ్బందిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం గతంలో కూడా చాలా చోట మెట్రో సిబ్బంది నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది. అయినా మెట్రో సిబ్బందిని ఇప్పుడు కూడా తన మార్పు మారవట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తాం ఈరోజు ఒక అమాయకమైన ప్రాణాలు బలి అయిపోయింది అనుకోవచ్చు. అంటే ముఖ్యంగా మనిషి ప్రాణాలకి విలువ లేకుండా అయిపోయింది. ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. అంటే కేవలం ఒక కజిన్ హాస్టల్ కోసం వచ్చిన మహిళ ఇక్కడికి మోనిక అని ఒక మహిళ మృతి చెందడం జరిగింది. వాళ్ళ భర్తతో కూడా ఇందాక మనం టీవీలో మాట్లాడడం జరిగింది. అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తారు. గత 1 ఇయర్ ముందే వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది. అంటే ముఖ్యంగా ఈరోజు సండే ఉండే వల్ల కజిన్ వచ్చే వల్ల హాస్టల్ కోసం మాట్లాడదామని వచ్చారు. అదే సమయంలో 3:30 నుంచి 4 గంటల సమయంలోని ఇక్కడ వర్షం వస్తుందని ఆగే వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు అయినాయి. అంటే ముఖ్యంగా అమాయకులను ఒక ప్రాణాలు బలి అయిపోయింది అనుకుంటా. ఇప్పుడైనా మెట్రో ప్రజలు, నగర ప్రజలు ఒకటేసారి ఆగ్రహం చెందుతున్నారు. మెట్రో సిబ్బందులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు అంటున్నారు. సంఘటన జరిగిన అర్ధగంట తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది మెట్రో సెక్యూరిటీ సిబ్బంది కిద్దాం వచ్చారు. అప్పుడు దాకా ఇక్కడున్న ప్రజలే ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్దాం అని, కానీ ఆమె ఇక్కడికి ఇక్కడే స్పాట్ చనిపోయినట్లు మనకు సమాచారం. అంటే ముఖ్యంగా పోలీసులు తన మోనిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మీదకి పోలీసులు, ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ సంఘటన ఎలా జరిగింది అని అన్ని కోణాలు ఇప్పటికే మనం చూస్తాం. ప్రస్తుతం ఎస్ఐ నరేష్ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఎస్ఆర్ నగర్ అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారు. అంటే ఏదేమైనా ఉండని మెట్రో కేవలం 2-3 ఇయర్స్ అయిన తర్వాతనే ఇలా జరుగుతూ ఉంటే రాబోయే రోజులు ఇంకా ఎన్ని సంఘటనలు. ఇప్పుడైనా మెట్రో సిబ్బందులు, మెట్రో యజమానులు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాణాలు నష్టం కావచ్చు, ఏదైనా సంఘటన జరగవచ్చు. ఎందుకంటే ఈ ఒక సంఘటనతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొత్తము భయప్రాంతానికి గురవుతుంది. ముఖ్యంగా మెట్రో రైల్లో ఎన్నో మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వర్షం రాని లేకుంటే నడుచుకుంటా పోయి వచ్చే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇలా ఒక కేవలం వచ్చిన గంట సేపు వర్షంకి ఇలా రాయి జరిగితే రేపు వారం వర్షంకి ఇంకా ఏం కావచ్చు అని మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న తాజా పరిస్థితి, ఆ మహిళ మోనిక మృతి చెందినట్లు మనకు సమాచారం. వాళ్ళ భర్త టాటా కన్సల్టెన్సీ ఎంప్లాయీ. ఇప్పటికే ఇక్కడ వాళ్ళ బంధువులతో పాటు స్థానికులు కూడా ఆగ్రహం చెందుతున్నారు. సంఘటనకి ఇప్పటికే పోలీసుతో పాటు మరి స్థానికులు మరి ఇక్కడ చేరుకున్నారు.
ప్రస్తుతం మనం చూస్తాం అమీర్పేట్ వద్ద ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ ఉందో తాజా పరిస్థితి మిమ్మల్ని చూపిస్తున్నాము. అంటే ముఖ్యంగా ఈ సంఘటన జరిగింది షార్ప్ 3:30 to 4 మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు ఇలా ఈ సంఘటన జరిగిందంటే దీంట్లో మెట్రో సిబ్బందులు చాలా నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది. మెట్రో సిబ్బందులు ఏమాత్రం పట్టించుకోలేరని కూడా ప్రజలు మరి చూసిన సాక్ష్యాలు చూసిన వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఉండని మెట్రో సిబ్బందులు ఇప్పుడైనా వాళ్ళ తీరుని మార్చుకొని సరైన ఇక్కడ ప్రికాషన్ తీసుకొని సేఫ్టీ పెట్టాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న అమీర్పేటలో మెట్రో రైల్వే స్టేషన్ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీరామ్తో సయ్యద్ హబీబ్, TV11 హైదరాబాద్. మా TV11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.